మీరు పిల్లలతో సమయం గడుపుతున్నారా? జీవితం అమూల్యమైనది, కాలం అత్యంత విలువైనది. ఏదైనా సరే మన వద్ద ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. అది వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కాలం కావచ్చు. చేజారిపోయిన తర్వాత, వదిలి వెళ్ళిన తర్వాత, గడిచిపోయిన తర్వాత మనకు విలువ తెలుస్తుంది. అప్పుడు మనం అయ్యో అని బాధపడ్డా ఉపయోగం లేదు. అందుకే అనుభవం చాలా గొప్పదంటారు. మనకు ఎదురైన సమస్యలను మనం ఎలా ఫేస్ చేశాం, ఎలా ఇబ్బంది పడ్డాము, ఎలా ఓవర్కమ్ చేశాం అన్నదే అనుభవం. ప్రతిదీ నాకు అనుభవం అయితేనే చేస్తాను అనుకోకుండా ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వాటిని మనం మన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలి. అప్పుడే మనం సమస్యల నుంచి బయటపడగలం. నా దగ్గరికి చాలామంది మానసిక సమస్యల నుండి, ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేయడానికి మాత్రమే కాకుండా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహాయం కోసం కూడా వస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పే కంప్లైంట్ ఒకటి, కొడుకులు కూతుళ్ళు తమను పట్టించుకోవటం లేదు, తమతో ఎక్కువ టైము గడపటం లేదు, వృద్ధాప్యములో వదిలివేస్తున్నారు అని. దీనికి అనేక కారణాలు ప్రతి కుటుంబానికి ఉండొచ్చు, కానీ అందరికీ వర్తించే కొన్ని కారణాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నా దగ్గరకు ఈ మధ్య ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ తన భార్యతో కలిసి వచ్చి అతని ప్రాబ్లం నాకు చెప్పాడు. సమస్య ఏంటంటే అతనికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు పెళ్ళిళ్ళయ్యి లైఫ్లో సెటిల్ అయ్యారు. ఈ బిజినెస్ మనకు ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్పీడ్గా బిజీగా సాగిపోయి అతని జీవితంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది, ఒక బ్రేక్ పడింది. డాక్టర్ సలహా ప్రకారం అతను ఎక్కువ ఒత్తిడికి, ఆందోళనకు గురి కాకూడదని చెప్పేసి తన ఆస్తుల్ని, బిజినెస్ని పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేశాడు. తర్వాత కొద్ది కాలానికి పిల్లలకు తను ఎంత ఆస్తి బిజినెస్ ఇచ్చినా తనను పట్టించుకోవటం లేదని చెప్పేసి అతని బాధ ఎక్కువైపోయింది. అదే అతని కంప్లైంట్. పిల్లలను పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మా నాన్న కష్టపడి బిజినెస్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు, మేము దీన్ని ఇంకా డెవలప్ చేయాలి కదండి. మరి తల్లిదండ్రులను పట్టించుకోవాలి కదయ్యా అంటే వాళ్ళు ఏమంటారంటే, మా చిన్నప్పుడు మా నాన్న చాలా బిజీగా ఉండేవాడండి, మాతో అసలు టైం స్టే చేసేవాడు కాదు. ఆయన వలన మేము మా బాల్యంలో తండ్రి యొక్క ఆప్యాయత, ఆయనతో గడిపే సమయాన్ని మేము కోల్పోయాం. మరి ఈరోజు ఆయన రిటైర్ అయిపోయి మాతో గడపడానికి సమయం ఉన్నా మాకు ఆయనతో గడపడానికి సమయం లేదండి. మేము మాకున్న సమయాన్ని బిజినెస్ మీద, మరియు మా నాన్న చేసిన తప్పులు మేము చేయకూడదు కాబట్టి, మేము పడిన ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు కాబట్టి మేము మా పిల్లలతోనూ మా భార్యతోనూ గడుపుతున్నాం అని చెప్పారు. మరి ఆ బిజినెస్ మీద ఏమండి మరి నిజమేనా అని అడిగితే ఆయన వెర్షన్ ఏంటంటే, అవునండి నేను జీరో స్థాయి నుంచి కోట్లు సంపాదించడానికి మరి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది, నా టైం అంతా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయబట్టి ఈరోజు నేను పిల్లలకి ఇంత ఆశ ఇవ్వగలిగాను. మరి అట్లా అని చెప్పేసేసి నేను నిజమే నేను టైం గడపలేకపోయాను, కానీ నేను కష్టపడింది చేసింది అంతా పిల్లల కోసమే కదా అని ఆయన అంటాడు. అప్పుడు పిల్లల్ని పిలిపించి, మరి మీ నాన్న కష్టపడింది మీకోసమే కదా, అందుకోసం ఆయన సమయాన్ని మాత్రమే కదా ఆయన జీవితాన్ని కూడా మీకోసం ఖర్చు పెట్టాడు, మరి అందుకు కృతజ్ఞతగా అయినా మీరు మీ కొంత సమయాన్ని మీరు కేటాయించాలి. మీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే, మీ బాల్యాన్ని మీరు అనుకునే విధంగా గడపలేకపోయారు, కానీ అట్లా అని చెప్పేసేసి ఆయన వృద్ధాప్యాన్ని మీరు కనుక ఇప్పుడు సరైన విధంగా మీరు పట్టించుకోకపోతే రేపొద్దున మీ పిల్లలు ఇదే వెర్షన్ ఫాలో అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ చేసి, భార్య పిల్లలతో పాటుగా తల్లిదండ్రులకు కూడా రోజు కొద్ది సమయం గడిపేటట్టు వారిని ఒప్పించడం జరిగింది. ఈ కేసు ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు కొంత సమయం భార్య పిల్లలతో గడపాలి. మన బాల్యం మనకు ఎలా గడిచిందో అంతగా గుర్తుండదు, కానీ చాలామందికి అనుకునే విధంగా బాల్యం గడిచి ఉండకపోవచ్చు. భగవంతుడు మనకు రెండో అవకాశం ఇస్తాడు, అది మన పిల్లలు మన వాళ్ళ బాల్యాన్ని మనం చూడగలగటం, సమయాన్ని కేటాయించటం, బాల్యంలోని మధురమును వారితో పాటు మనం కూడా ఎంజాయ్ చేయగలగటం, పిల్లల యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకోవటం,
ఎమోషనల్ అటాచ్మెంట్ పిల్లలతో కలిగి ఉంటుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ ది ప్రజెంట్. ఈరోజుని మనం యాక్సెప్ట్ చేయాలి. మన వృత్తి వ్యాపారాలే కాదు, ప్రతిరోజు భార్య పిల్లలతో క్వాలిటీ ఆఫ్ టైం, క్వాంటిటీ ఆఫ్ టైం స్పేర్ చేయలేకపోవచ్చు, క్వాలిటీ ఆఫ్ టైము వారి వయసుకు వారి మనసుకు తగిన విధంగా గడపాలి. ఈరోజు మనము బ్యాంకులో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అయిన తర్వాత మనకు వడ్డీతో సహా వెనక్కి వస్తుంది, అదే కదండి. అదేవిధంగా సరైన సమయాన్ని పిల్లలతో గడపగలిగితే వారి మనసులో మన గురించి పాజిటివ్ యాటిట్యూడ్ డిపాజిట్ చేయగలిగితే, అటాచ్మెంట్ కలిగి ఉంటే మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత మీకు ఫలితం వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఆల్ ద బెస్ట్.